నెల్లూరు వద్దతాకిడి ప్రాంతాల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలేని శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ముంపు వాసులకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారికి తక్షణమే 2000 రూపాయల నగదును నిత్యావసర సరుకులను అందిస్తామంటూ వారు తెలియజేశారు. No, 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 no,
వర్షాల కి కారణంగా నెల్లూరు జిల్లా కడప జిల్లా చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా ఎక్కువ డ్యామేజ్ అయిన పరిస్థితులు ఉన్నాయి మరి అంటే భాగంగా నెల్లూరులో కూడా చాలా వరకు నెల్లూరు టౌన్ లో చాలా ఎఫెక్ట్ అయ్యింది అట్లనే 20 మండలాల్లో ఎఫెక్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి దానంతా కూడా ఎవాక్యుయేషన్ చేసి మరి దాదాపు 47,000 మందికి ఎఫెక్ట్ అయ్యారని చెప్పి కరెక్ట్ గా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా మనం రేపు ఇవాళ రేపులో స్టార్ట్ చేసి వాళ్ళకి నష్టం సంబంధించి దాదాపు ఫ్యామిలీకి 5,800 రూపాయలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది మన లోకల్ మంత్రి గారు ముఖ్యమంత్రికి చెప్పడం కూడా జరిగింది చాలా ప్రాబ్లం ఉందని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది అలాగే ఈ ఎక్కడైతే రైతులు నష్టపోయిన పంట దానికి కూడా ఇన్యుమినేషన్ త్వరలోనే చేసి దానికి కూడా మన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదానికి ప్రిపేర్ చేయడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇల్లు డ్యామేజ్ విషయంలో కూడా మళ్ళీ త్వరలో ఇంకేమైనా ఉంటే కూడా అవి కూడా ఇన్యుమినేషన్ చేసి అప్పుడు కూడా దానికి కూడా నష్టపరిహారం ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ సచివాలయం అయితే ఇబ్బంది జరిగిందో అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది సో ఎవరికి కూడా మాకు రాలేదని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేకుండా అక్కడ సచివాలయంలోనే అట్లానే 25 కేజీల బియ్యం 1 కేజీ కందిపప్పు ఉల్లి 1 కేజీ ఉల్లిపాయలు పామ్ ఆయిల్ 1 లీటరు 1 లీటరు ఒక కేజీ పొటాటోస్ ఇవన్నీ కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కూడా ప్రజలు మొత్తం కూడా నష్టపరం మొత్తం కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యం తీసుకొచ్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ 2-3 రోజుల్లో మేము అన్నీ కూడా క్లియర్ చేసేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటాం కలెక్టర్స్తోనూ మంత్రులకు ఆదేశాలు ఇస్తూ ఏదైతే వచ్చిన పొద్దున్న నుంచే రివ్యూ పెట్టి ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రజల్ని చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది నెల్లూరు నగరికి సోమశిల నుంచి ఇంత పెద్ద ఎత్తున రిలీజెస్ నాకు తెలుసు కానీ అధికారి గారిని దాదాపు 40-50 సంవత్సరాలు ఎప్పుడూ కూడా 5 లక్షల పైన వదిలిన దాఖలాలు లేవు పోయిన సంవత్సరం 3,90,000 పెన్నాకి ఇక్కడ తాకితే ఈసారి దాదాపు 5 లక్షల దాకా వచ్చే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం ఇన్ఛార్జ్ మంత్రిగా బాలినేని వాసరాన్ని ఎప్పటికప్పటికీ సమీక్షించుకుంటూ
ఈరోజు దాదాపు 47,000 మందిని రిలీఫ్ క్యాంప్స్ కి పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫుడ్ అన్ని కూడా చేయడం జరిగింది భగవంతుడి దయ వల్ల ఇప్పటికీ వర్షాలని తగ్గి కొద్దిగా వాటర్ అంతా కూడా డిప్లీట్ అయ్యి అన్ని కూడా ఎక్కడికి ఎక్కడికి శానిటేషన్ కూడా పూర్తిగా ఎక్కువ మందిని డిప్లాయ్ చేసి ఇది కూడా చేయడం చెప్పాం ప్రతి ఇంటికి కూడా రేపటి నుంచి సెక్రటేరియట్ పరిధిగా వాలంటీర్స్తో ఏ అయితే డ్యామేజెస్ ఉన్నాయో ఆ కుటుంబాలంతా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 5,800 రూపాయలతో పాటు వాళ్ళకి బియ్యము కందిపప్పు ఆనియన్స్ పొటాటో అలాగే ఆయిల్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం దుర్మార్గమైంది ఏంటంటే ఈరోజు కనీసం మొన్న వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా కలెక్టర్తో రివ్యూ చేసాం అన్నీ చేసాం ఇదే ఈ ప్రాంతం భగత్ సింగ్ కాలనీలో టిట్కో ఇల్లు ఏదైతే గతంలో టిట్కో ఇల్లులో పెడితే అది కూడా ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోతే రాత్రికి రాత్రి కమిషనర్ గారు నేను అధికార యంత్రాంగం అంతా దాదాపు 2.5 దాకా జాయింట్ కలెక్టర్స్తో ఫోన్లతో కూడా టచ్లో ఉంటే అధికారులతో కూడా 40 ఆర్టీసీ బస్సులను అప్పటికప్పుడు తెప్పి తీసుకొచ్చి అందరినీ ఆ నైట్లో రీహాబిలిటేషన్ డీకేడబ్ల్యూలో పెట్టడం జరిగింది దాదాపు అర్ధరాత్రి 3 గంటల దాకా అందరం కూడా ఎవరూ కూడా నిద్రపోకుండా అధికారులను కూడా అందరం కూడా చేసాం చేసి ఎక్కడికక్కడి ఫుడ్ మేనేజ్మెంట్ అన్నీ చేసుకుంటే మంత్రులు కనిపించట్లేదు ఎమ్మెల్యేలు కనిపించట్లేదు అని రాయటం నిజంగానే ఇంతకన్నా దారుణం ఎంతకన్నా సిగ్గు చేయటమని ఈరోజు తెలియజేస్తున్నాం ఎక్కడికెక్కడికి మంత్రులు కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఈరోజు నుంచి ఏదైతే నీళ్ళు తగ్గిన తర్వాత ఆ కుటుంబాలకు సంబంధించి ఆదుకునే కార్యక్రమం కూడా రేపు పొద్దున్న నుంచి చేయబోతా ఉన్నాం తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక సానుకూలంగా ఇలా పెద్దలు చెప్పినట్టు మొత్తం చేసే ఇది ఏ ప్రభుత్వం చేయలేదు అయినప్పటికీ కూడా తప్పకుండా పెద్ద మనసుతో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా నెల్లూరు నగరానికి సంబంధించి పోయినసారి ఫ్లడ్ అయినప్పుడు అడగనగానే ఏదైతే భగత్ సింగ్ కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ ఇస్లాంపేట్ ఎందుకంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం దాదాపు 5,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఆ కుటుంబాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మాకు ఫ్లడ్ బ్యాంక్ కావాలి అని అడగంగానే 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించి ఈరోజు టెండర్ ప్రాసెస్ కూడా రావటం జరిగింది భగవంతుడి దయ వల్ల నెక్స్ట్ మంత్ దాన్ని కూడా ఓపెన్ చేసుకుంటే శాశ్వతంగా కూడా ఈ ప్రాంతాలకి నీళ్లు అడ్డుకట్టేసే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా అందరం కూడా అదే పనిలో ఉన్నాం ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు పనిచేసేటప్పుడు దయచేసి మాకు సహకరించకపోయినా పర్వాలేదు కానీ ఇట్లాంటి ఎప్పుడో ఒకసారి వచ్చి ఊరికి నా నిలబడి 50,000 ఇండి లక్ష ఇండి ఇట్లాంటి చేతగాని మాటలు మాట్లాడద్దని చెప్పి దయచేసి ప్రతిపక్షాలు తెలియజేస్తాం మనకి తూర్పు ఈశాన్య ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల కూడా ఇక్కడ మోస్తరు కంటే చాలా ఎక్కువ అతి భారీ వర్షాలు అనేది నమోదయ్యాయి మన జిల్లాలో కూడా అత్యధికంగా 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది రాయలసీమ జిల్లాల్లోనూ పెన్నా బేసిన్లో ఈ పడిన వర్షం అంతా కూడా సోమశిలకు చేరుకోవడం జరిగింది అక్కడి నుంచి వరద నీటిని మనం విడుదల చేయడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోనూ అలాగే నదీ ప్రవాహక ప్రాంతాల్లోనూ చాలా చోట్ల ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా ఇల్లు మునగడం వరకు జరిగింది అలాగే కొన్ని ఊర్లు కట్ ఆఫ్ అవ్వడం చాలా విలేజెస్ మరుగున అవ్వడం జరిగింది మన జిల్లాలో ఈ వరదల వల్ల ప్రభావం అలాగే భారీ వర్షాల వల్ల 20 మండలాల్లో 68 గ్రామాలు పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యాయి ఈ అన్ని విలేజెస్లో కూడా ప్రివెంటివ్ మెజర్స్ కానీ ఇమీడియట్ రిలీఫ్ మెజర్స్ కానీ టేకప్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ మార్గనిర్దేశం చేస్తూ ఈ క్యాంప్స్ అన్నింటిలోనూ కూడా ప్రతి ఒక్కరికి టైంకి భోజనం పెట్టడం కానీ వాళ్ళకి ఇచ్చిన వసతులన్నీ కూడా చూసుకోవాలని స్పష్టంగా తెలియజేశారు అలాగే క్యాంప్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పర్సన్కి 1,000 రూపీస్ ఫ్యామిలీకి 2,000 రూపాయలు చొప్పున ఇమీడియట్ రిలీఫ్ కింద రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ అమౌంట్స్ అన్నీ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అలాగే మన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇండస్ట్రీ శాఖ మంత్రులు కూడా మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ దగ్గరుండి అన్ని రిలీఫ్ మెజర్స్లో కూడా మాకు ఎంతో సహకారాన్ని అందించారు డిస్ట్రిక్ట్లో ఎప్పుడూ లేని విధంగా వాటర్లోంచి 5,400 మందిని రెస్క్యూ చేయగలిగాము ఎంతోమందిని ప్రాణాలు కాపాడి ఈ SDRF NDRF బృందాలు కానీ పోలీస్ ఫైర్ మరియు కోస్ట్ గార్డ్ బృందాలు కానీ ఎంతో మంచి సేవలు అందించారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ డ్యామేజెస్ కానీ అలాగే హ్యూమన్ లాస్ కానీ లేకుండా చూసుకోగలిగాము ఒకే ఒక దురదృష్ట సంఘటన జరిగింది ఒక పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి మరణించారు వారికి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం జరిగింది అలాగే
ఎక్కడైతే హౌసెస్ ఇనండేట్ అయ్యాయో వారందరికీ కూడా సచివాలయం వారీగా ప్రతి ఫ్యామిలీకి 5800 రూపాయస్ దాంతో పాటు ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేశారు అవన్నీ కూడా పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతోంది ముఖ్యంగా నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ట్యాంక్స్ కానీ రోడ్స్ కానీ ఇలా ఎన్నో అసెట్స్ కూడా మనకి డ్యామేజ్ అవ్వడం అవన్నీ కూడా ఇమీడియట్గా రీస్టోర్ చేయడం కూడా జరిగింది చాలా తక్కువ టైంలోనే ట్రాఫిక్ని మళ్ళా పునరుద్ధరించగలిగాం రైల్వే లైన్స్లో కూడా మేజర్ విజయవాడ టు చెన్నై మేజర్ రైల్వే లైన్ ఇది కొట్టుకుపోవడంతో 18 ట్రైన్స్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది ఈ అన్ని రిలీఫ్ ఆపరేషన్స్లోనూ మాకు ఎప్పటికప్పుడు సహకారాన్ని అందిస్తూ ఆ ఫీల్డ్ కూడా వచ్చి అక్కడే దగ్గరుండి మాకు సపోర్ట్ చేసిన స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రివర్యులకు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజల తరపున జిల్లా యంత్రాంగం తరపున కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.